సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు శ్రీకాంత్ సూచించారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు శ్రీకాంత్ పాఠశాలలో విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకుని వారికి తగిన జాగ్రత్తలు తెలియజేస్తూ మందులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వైద్య శిబిరం నిర్వహించడం వల్ల విద్యార్థుల పలు సమస్యలు తమ దృష్టికి రావడం జరిగిందని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. నా పేరు శ్రీనివాస్. నేను గవర్నమెంట్ ల్యాబ్ టెక్నీషియన్, దుబ్బాక ఏరియా హాస్పిటల్లో. ఈరోజు కస్తూర్బా గాంధీ బాలికల విద్యార్థుల విద్యాలయంలో పిల్లలకి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. హెమోగ్లోబిన్ కొంచెం తక్కువ ఉండడం వల్ల సార్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే ఒకసారి అందరికీ క్యాంప్ పెడదామని చెప్పేసి వచ్చి తీసుకోవడం జరిగింది. రక్త నమూనాలు నిర్వహించడం జరిగింది. కూడా మాకు సహకరించి వాళ్ళు సమస్యలు ఉన్నాయని చెప్తే దానికి సంబంధించిన టెస్టులు చేసి వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ కూడా అందించడం జరిగింది. గవర్నమెంట్ దుబ్బాక ఏరియా హాస్పిటల్ ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు ఉన్న సమస్యలు తెలుసుకొని వాటికి మందులు రాయడం, సూచనలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏమైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే పై అధికారులకు వాళ్ళ టీచర్లకు తెలియజేయడం చేయమని చెప్పడం జరిగింది. ఇబ్బంది బాగా అనిపించినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరలోనే అందుబాటులోనే ఉంటుంది కాబట్టి సత్వరమే స్పందించి మీరు హాస్పిటల్కి చేరుకోగలరని నేను కోరుతున్నాను.